ఊహలు గుసగుసలాడే మూవీ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ కూడా అట్లానే ఉండబోతుందా? ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యేంత వరకు మీ అందరికీ ఎంత నచ్చుతుందని నాకు తెలియదు. అండ్ ఫుల్ హార్ట్ పెట్టి తీసాను సినిమా, మీ అందరికీ నచ్చింది. ఈ సినిమా కూడా తీయడం వరకు ఫుల్ హార్ట్ పెట్టి తీశాను. అండ్ ఈ సినిమా మీకు అంత నచ్చితే ఐల్ బి రియలీ రియలీ హ్యాపీ. సో ఇప్పటి వరకు మీరు తీసినటువంటి సినిమాల్లో అంటే ఒక పలానా సినిమాకి లేకపోతే పలానా స్టోరీకి లేకపోతే ఒక టెక్నీషియన్కి కానీ ఒక క్రాఫ్ట్కి కానీ నేషనల్ అవార్డ్ వస్తే బాగుండేదే అని ఇప్పుడు నేను అనిపించిందా మీకు, జెన్యున్గా చెప్పండి? అవార్డు వస్తే బాగుండేది అని అనిపించలేదు, కానీ అవార్డ్స్ వచ్చినప్పుడు బాగా అనిపించింది, వచ్చాయి. అంటే ఒకసారి ఐ రిమెంబర్ ఊహలు గుసగుసలాడేకి మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఇచ్చారు. అందులో 7 కేటగిరీస్ ఉన్నాయి. 7 కేటగిరీస్ ఊహలు గుసగుసలాడేలో సాంగ్ గెలుచుకుంది అనమాట. దట్ నైట్ వాజ్ రియలీ స్పెషల్, ఎందుకంటే ఒక అవార్డు రావడం కాదు, మొత్తం 7 అవార్డ్స్ ఉంటే 7 ఏం సందేహం లేదు పాటకు వచ్చాయి. ప్లేబ్యాక్ సింగర్, లిరిక్స్, మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ పాపులర్ సాంగ్ అన్ని దానికే వచ్చాయి. దట్ వాజ్ రియలీ స్పెషల్ అనమాట. అండ్ అంటే మనం క్రియేట్ చేసింది జనాలకు రీచ్ అవుతుంది అండ్ ఇట్స్ బీయింగ్ అప్రిషియేటెడ్, అంటే ఎప్పుడు మంచి ఫీలింగ్గానే వస్తుంది. అంటే మీ డైరెక్షన్ మూవీలో నాగశౌర్య ఉంటారు కదా, వై నాగశౌర్య అన్ని మూవీస్లో అన్ని మూవీస్లో అంటే మీరు ఎలా చూజ్ చేసుకుంటారు తను? నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు నాకు ఒక యాక్టర్ కావాలనుకున్నాను. అండ్ నేను చాలా ఇష్టంతో రాసిన సినిమా అది. అంటే లైక్ అది మంచి యాక్టర్ దొరికితే కానీ అందులో ఉన్న చామ్ కానీ కామెడీ కానీ డెలివర్ అవ్వాలంటే నాకు దాన్ని డెలివర్ చేయగలిగే యాక్టర్ కావాలనుకున్న టైంలో 3-4 మంత్స్ వెతికితే శౌర్య ఆడిషన్ ద్వారా నాకు దొరికారు. అండ్ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు యాక్టర్ కోసం రాయను, బట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏ యాక్టర్ అయితే దానికి డెలివర్ చేయగలరని వెతికినప్పుడు నాకు శౌర్య కరెక్ట్ అనిపించారు అన్నమాట. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.